ఈ తెలంగాణ రాష్ట్రానికి మద్యాన్ని నిషేధించాలని ఒక బ్రహ్మాండమైన డిమాండ్ ఈరోజు మనం వాయిస్ రూపకంగా దీక్ష రూపకంగా ఇస్తున్నాం. అంటే ఈ రాష్ట్రాన్ని ఏలేటోడు తాగుబోతాడైతే ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా అలవాటు చేసేది కేసీఆరే అని నేనంటలేను. ఈ పండ్ల కాడ పండ్లు కొనుక్కునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, టిఫిన్ పెట్టుకున్న వాళ్ళు అందరు అంటారు. అంటే మన దురదృష్టం, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇవాళ ప్రజలు చర్చ చేసుకుంటారు. అంతేకాదు వాళ్ళు అన్న దాంట్లో కూడా అర్థం ఉంది. ఎందుకన్నారంటే తాగి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే మిమ్మల్ని సెల్ఫ్ డిస్మిస్ చేస్తానన్నాడు. ఆ మాటను తట్టుకోలేక 30 మంది పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు అయ్యిండ్రు. కాబట్టి తాగి మాట్లాడిన మాటకు ఇలా ఆర్టీసీ కార్మికులు బలిదానాలు అయినరు. కాబట్టి ఈ తాగుబోతు ముఖ్యమంత్రి వల్ల ప్రజలు, అదేవిధంగా ఇవాళ కార్మికుల చావులకు కూడా కారణమవుతండి ముఖ్యమంత్రి అనేది బయట పబ్లిక్ ఇవాళ ఓపెన్గా మాట్లాడుకుంటాను. నిన్న మొన్నటి వరకు చెలించే విధంగా, ఒక్క నిమిషము గుండె ఆగిపోయే విధంగా ఈ రాష్ట్రంలో పోలీసులు విపరీతంగా ఉన్నారు. వాళ్ళ కష్టం లేకుండా వెహికల్స్ ఇచ్చిండు, కానీ ఒక ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని, ఒక డాక్టర్ని కాపాడలేకపోయినాం అనేది ఒక బాధాకరం. ఇవాళ మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు ఆ అమ్మాయికి తాగిపిచ్చి అత్యాచారం చేసి చంపినందుకు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులకు థ్యాంక్స్ చెప్పవలసిందే. కానీ ఆ తాగుడికి అలవాటు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమి చేయాలో ఇక్కడికి వచ్చిన మా మహిళలందరూ ఆలోచన చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేనాక ఇవాళ రెక్కాడితేనే డొక్కాడే కుటుంబాలు ఈ తెలంగాణ ప్రాంతంలో అందరూ కూడా పొద్దంతా పనికి పోయి నా భర్త డబ్బులు తెస్తాడేమో అని ఎదురు చూసే రోజులు పోయినాయి. నా భర్త ఏడదాగి ఊక్కుంటా తాక్కుంటా వస్తాడో అని భయపడి బ్రతికే బతుకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళందరం ఎదురు చూస్తున్న రోజులు. కాబట్టి నేను వచ్చిన మహిళలకి, మా అర్నక్క గారికి వేదికపై ఉన్న నాకంటే చాలా ఏజ్లో పెద్దోళ్ళు, మరి చాలా హోదాలలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, పదవులలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమము ఇంద్రా పార్కు వరకే అంకితం కాకుండా జిల్లాల వైజ్గా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో తప్పకుండా పోరాటం చేయాలి. మన పోరాటానికి ఇవాళ అన్నలు, తమ్ముళ్ళు, ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు. మద్యపాన నిషేధం ఇవాళ అయింది అని అంటే, నిషేధించిందంటే అది బీజేపీ పార్టీ మహిళలు తలుసుకుంటేనే అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచిండ్రు, మద్య నిషేధించిండ్రు అనే ఒక చరిత్ర మిగిలే విధంగా మన పోరాటాలు ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా వేదికపై కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. అందశ్రీ అన్నన్న మాట్లాడిన మాటలు వాస్తవం ఉంది. ఇంద్రా పార్క్ వరకే కాది వల్ల ఈ ముఖ్యమంత్రి గారి చేష్టలు, ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మామూలు ప్రజలకి, గ్రామ స్థాయిలకి తీసుకుపోతేనే మనం చేపట్టిన ఈ దీక్ష తప్పకుండా విజయవంతం అవుతుంది అనే ఒక మంచి ఆలోచనను మనకు వేసిపోతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా మహిళలకి అందరూ కూడా దయచేసి ఈ మద్యపాన నిషేధము ఈ తెలంగాణ రాష్ట్రం వద్దు. తెలంగాణ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి మద్యపానము పెడతాననలేదు కదా, బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. మరి బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది? ఇవాళ లక్ష్మి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష్మి అనే ఆమెను హత్య చేసి, అత్యాచారం చేసి చంపితే ఆ పిల్లలు మాట్లాడిండ్రు, తన కొడుకులు మాట్లాడితే ఇక్కడ ఉన్న అందరికీ కూడా పుట్టెడు దుఃఖము కళ్ళ నిండా అందరికి వచ్చింది. అంటే ఇవాళ ఒక కష్టం చేసుకుంటారు, ఒక స్టీల్ సామాన్ అమ్ముకొని ఇంటికి పోతానన్న వాళ్ళకు కూడా ఇవాళ రక్షణ లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. అంటే తల్లిని కోల్పోయిండ్రు, ఎవరి వల్ల కోల్పోయిండ్రు? నువ్వు పెట్టిన మద్యం వల్లే కదా, మీరు పెట్టిన వైన్ షాప్ల వల్లే కదా. ఏడ పడితానే ఇవాళ దుకాన్లు పర్మిషన్లు ఇవ్వడం వల్ల, వైన్ షాపులు ఇవ్వడం వల్ల, మద్యం షాపులు కనబడడం వల్ల బాధ్యత లేకుండా తాగి అంతా మర్చిపోయి కనబడ్డ మహిళని ఇవాళ వాయి వరస లేకుండా, ఏజీ పరిమితం లేకుండా, చిన్న పిల్లని చూడకుండా ఇవాళ అత్యాచారం చేసి, హత్య చేసి, మానభంగం చేసి ఒక రాక్షసులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో
మరి తాగుబోతులు తయారైపోయారు. దీని కారణం ముమ్మాటికి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి